స్టార్ట్ ఈరోజు వైఎస్ నగర్లో ఉన్నటువంటి కాలనీ ప్రజలకి ప్రాణాలు తీసే విధంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ట్యాంక్ నిర్మాణ పనులను చేపడుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు కరెంటు సంబంధించినటువంటి ఎక్కువ పవర్ ఉన్నటువంటి కరెంటు మీటర్లని ఈరోజు పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీల ఇళ్ళకు ఆనుకొని ఈరోజు నిర్మిస్తున్నటువంటి ఉదాంతం డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని దాదాపు రెండు మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్ గారికి అదేవిధంగా కరెంటు ఏఏ గారికి కూడా తెలియజేయడం జరిగింది వారు కూడా ఒప్పుకోవడం జరిగింది దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఉన్నా కూడా ప్రజలు ఈ వైర్లు అయినటువంటి వాటికి కరెంటు వారిని ఆకర్షించి వారిని ప్రాణాలకు గురి చేస్తుందని కూడా ఏఏ గారు కరెంటు ఏఏ గారు తెలియజేశారు కానీ కమిషనర్ గారు మాత్రం ఏమి కాదులే అనే విధంగా ఈరోజు ఉన్న వాళ్ళవే ప్రాణాలు లేని వాళ్ళ ప్రాణాలు కాదనేటువంటి విధంగా మున్సిపల్ కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి గారు వివరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు స్పందించి ఈరోజు కాలనీలో ఉన్నటువంటి కరెంటు వల్ల ప్రమాదాలకు గురయ్యేటువంటి పేదల ప్రాణాలకి బలి చేసేటువంటి ఈ కరెంటు లైన్ని మార్చాలని అదేవిధంగా గతంలో కూడా ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళకు కూడా దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వైర్లు గాలిలో లేదంటే కనుక వర్షాకాలంలో వర్షం వస్తే కనుక ఆ నిప్పురవలు ఒకటి వైర్కి వైర్ తగిలి నిప్పురవలు కూడా ఏర్పడి నిప్పురవలు రగిలి ఇండ్ల ముందర ఇంట్లో కూడా పడేటువంటి సందర్భాలు జరిగాయి ఇప్పుడు ఇంటి పక్కనే ఇంటికి ఆనుకునే ఇలాంటి కరెంటు వైర్లు ఏర్పాటు చేస్తే ఇంట్లో కూడా ఎవరు కూడా జీవించేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు రోజు కూడా కూలీ పనులు చేసుకుంటూ 100-200 రూపాయలు సంపాదించుకునేటువంటి కూలీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు వారి ఉన్నటువంటి చిన్నపిల్లలు మిద్దెలెక్కాలన్నా కూడా ఈరోజు ప్రమాదాలకు గురయ్యేటువంటి సందర్భాలు జరుగుతాయి ఇలాంటి భవిష్యత్తులో కూడా జరగకోకుండా ఇలాంటి పేదల ప్రజల ప్రాణాలని బలి చేసేటువంటి ఈ కరెంటు పోల నిర్మాణాన్ని తక్షణమే నిలుపుదల చేసి వీరికి అనుకూలమైనటువంటి ప్రాంతంలో అదేవిధంగా ప్రజలకు ప్రాణాలకి హాని కలగనటువంటి ప్రాంతాల్లో ఈ కరెంటు పోలను ఏర్పాటు చేయాలని ఈరోజు ఈ కరెంటు పోలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు ఇంటికి ఏ విధంగా ఇంటికి ఆనుకొని ఏ విధంగా నిర్మిస్తున్నటువంటి వాటిని కూడా పరిశీలన చేయడానికి ఇక్కడ రావడం జరిగింది